Hi everyone, my name is Jay Randhawa. I'm the founder and chairman of I'm He, Her Charitable Trust. We have got doctors from all over New Zealand who will give you the information on prostate cancer in your own language. Prostate grandhi ఒక మనిషి మగ మనిషి పెల్విస్ లో ఉంటుంది అది మూత్రపిండం అంటే బ్లాడర్ కింద రెక్టమ్ ముందు ఉంటుంది దాని సైజ్ ఒక వాల్నట్ సైజ్ అంటారు అది వీర్యాన్ని తయారు చేస్తుంది మగ మనిషిలోనే ఉంటుంది ఆడవారిలో ఉన్నది ఈ గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి రెండు కారణాల వల్ల పెద్దదవుతుంది ఒకటేమో బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేసియా అంటారు అదేంటంటే ప్రాణాపాయ రహిత గ్రంథి పెద్దదవటం రెండోది క్యాన్సర్ ఈ రెండు కారణాల వల్ల ప్రోస్టేట్ గ్రంథి పెద్దదయ్యి ఒక మనిషికి మూత్రపిండ మూత్రంలో కష్టాలు కలెక్ట్ చేస్తుంది బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేసియా క్యాన్సర్ కాదు కాబట్టి అది మెల్లిగా పెరుగుతుంది దానివల్ల కేవలం సింప్టమ్స్ మాత్రమే ఉంటాయి క్యాన్సర్ అయితే అది పెరిగి పెద్దదయ్యి మిగతా పార్ట్స్ ఆఫ్ ది బాడీకి స్ప్రెడ్ అవుతుంది దానివల్ల ప్రాణాపాయం ఉంటుంది మనం ముందుగా దాన్ని గుర్తించకపోతే ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో ఎక్కువ వస్తుందంటే ఎక్కువగా వయసు పెరిగిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది 55 సంవత్సరాలు మించిన వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఈ ఇది కాక వయసుతో కాక ఇంకా ఏకైక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వంశపారంపర్యంగా కూడా రావచ్చు అంటే తండ్రి కానీ అంకుల్స్ కానీ సోదరులు కానీ క్యాన్సర్ ఉండి ఉంటే మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లాసియా కానీ సింప్టమ్స్ ఒకే రకంగా ఉంటాయి నీరుడు అంటే మూత్రంలో స్లోగా మూత్రం రావటం నొప్పి రావటం ఒక్కోసారి ఇన్ఫెక్షన్ రావటం పదే పదే లేచి మూత్రానికి వెళ్ళవలసి రావటం అలాగే మూత్రం వెళ్ళాలనుకున్నప్పుడు మొదలు పెట్టలేకపోవటం అలాగే రాత్రి 7 సార్లు లేవటం ఇవన్నీ కూడా ప్రోస్టేట్ గ్రంథి జబ్బు చేసిన లక్షణాలు అది క్యాన్సర్ వల్ల కావచ్చు బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లాసియా వల్ల కావచ్చు ఇవన్నీ వీటిలో ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ పరీక్ష చేయించుకుంటాం అనేది నేను చెప్పినట్టు రబ్బర్ వేసుకున్న గ్లవ్ వేసుకున్న వేలుతోటి గ్రంథిని పరీక్ష చేయటం అలాగే ఇంకా మిగతా పరీక్షలు కూడా ఉంటాయి చెప్తాను ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షలు ఏమిటి పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే గ్లవ్ వేసుకున్న వేలుతోటి గ్రంథిని రెక్టంలోంచి వేలు పెట్టి పరీక్ష చేయటం ఈ రెండు పరీక్షలు ముఖ్యం వీటిల్లో ఏదైనా తేడా ఉంటే అబ్నార్మాలిటీ ఉంటే స్పెషలిస్ట్కి మీ డాక్టర్ పంపిస్తారు అవసరమైతే స్పెషలిస్ట్ బయోప్సీ చేయాల్సి వస్తుంది పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ క్యాన్సర్లో కాక ఇంకా ఏ పరిస్థితుల్లో పెరుగుతుంది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఎర్రగా అయిందనుకోండి గ్రంథి అది పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ పెరుగుతుంది అలాగే ఇంజురీ అంటే దెబ్బ తగలటం సైకిల్ రైడింగ్ కానీ అలాగే సెక్స్ ఇజాక్యులేషన్ వీటి వల్ల కూడా మరొక కారణం ఏంటంటే రబ్బర్ వేసుకున్న గ్లవ్ వేసుకున్న వేలుతో పరీక్ష చేసినప్పుడు కూడా పిఎస్ఏ కొంచెం పెరుగుతుంది ఇవన్నీ కూడా క్యాన్సర్ వల్లే అని కాదు వీటి వల్ల కూడా పెరగవచ్చు ఇవి మీ స్పెషలిస్టు అర్థం చేసుకుని దీన్ని పరిగణనలో తీసుకుని పరీక్ష చేసి ఒక కంక్లూషన్కి వస్తారు మీ పిఎస్ఏ పరీక్ష కానీ డిఆర్ఈ పరీక్ష కానీ అబ్నార్మల్ అయితే మీ డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గర పంపుతారు పంపితే అప్పుడు వారు పరీక్ష చేసి అవసరమైతే బయోప్సీ అంటే ప్రోస్టేట్ గ్రంథిలోంచి చిన్న ముక్క తీయటం చేస్తారు దాన్ని బట్టి మైక్రోస్కోప్ కింద పరీక్ష చేసి క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారిస్తారు అది లోకల్ ఎనస్థీసియాలో క్లినిక్లో చేయొచ్చు కొంతమందిలో జనరల్ ఎనస్థీసియాలో కూడా చేయొచ్చు
అది మీ స్పెషలిస్టు మీరు కన్సల్టేషన్ తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. మీరు పిఎస్ఏ పరీక్ష 50 సంవత్సరాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి చేయించుకోవాలి. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే 40 సంవత్సరాలప్పుడే చేయించుకోమని మేము రికమెండ్ చేస్తాం. ప్రాస్టేట్ క్యాన్సర్ ఎందుకు ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా జీవించటం, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, స్థూలకాయం లేకుండా చూసుకోవటం, ఇంతేకాకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకుని ఎర్లీగా పికప్ చేయగలిగితే కంప్లీట్గా క్యూర్ పొందొచ్చు, నార్మల్ లైఫ్ స్పాన్ను పూర్తిగా జీవించవచ్చు. కాబట్టి ఈ ఆరోగ్యంగా బ్రతకటం, అలాగే టైమ్లీగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం. ధైర్యంగా ఉండండి, ప్రోస్టేట్ గ్రంథిని పరీక్ష చేయించుకోండి, చేయించుకోకుండా కష్టాలు పడకండి, ధైర్యంగా పరీక్ష చేయించుకోండి. Man up and give prostate cancer the finger. Don't die of embarrassment. Get checked. Man up. Give prostate cancer a finger. Don't die of embarrassment. Get yourself checked.